ఆకలేసినప్పుడే అన్నం తినాలి ఆఫర్స్ వచ్చినప్పుడే జోరు పెంచాలి కాదు కూడదు అని బెట్టు చేస్తే అసలుకే ఎసరొస్తుంది ఉన్నదీ పోయే ఉంచుకున్నదీ పోయే అనే పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి ఇరుక్కుపోయింది ఓ బాలీవుడ్ బ్యూటీ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కెరియర్ ప్లానింగ్ రివర్స్ అయింది ఐదేళ్లలో ఈ బ్యూటీ ఆరు సినిమాలు చేస్తే వాటిలో గుంజన్ సక్సేనా ఘోస్ట్ స్టోరీస్ డైరెక్ట్ డిజిటల్లో నయనతార కోకో కోకిలా రీమేక్ గుడ్ లక్ జెర్రీ కూడా ఓటీటీలోనే విడుదలైంది మలయాళం మూవీ హెలెన్ని జాన్వీ మిలీగా రీమేక్ చేస్తే ఇప్పటి వరకు దాని రిలీజ్ డేట్పై క్లారిటీ రాలేదు ప్రెసెంట్ జాన్వీ చేతిలో మిస్టర్ అండ్ మిస్సెస్ మహి బవాల్ అనే ప్రాజెక్ట్స్ ఉన్నాయి రెండు మూడు కథలు చర్చల దశలో కంటిన్యూ అవుతున్నాయి అయితే అవి మెటీరియల్ అవుతాయా లేదా అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మారింది జాన్వీకి గతంలో టాలీవుడ్ నుంచి మంచి మంచి ఆఫర్స్ వెళ్లాయి దిల్ రాజు పూరి లాంటి వాళ్లు అప్రోచ్ అయ్యారు కానీ తండ్రి బోనీ కపూర్ ఏదేదో అంచనా వేసుకుని ఇక్కడ లాంచ్ చేయడం వాయిదా వేస్తూ వచ్చాడు కట్ చేస్తే ఇప్పుడు జాన్వీ మీద తెలుగు ఆడియన్స్ లో ఆసక్తి తగ్గిపోయింది శ్రీదేవి బ్రాండింగ్తో ప్రయత్నాలు చేస్తున్నా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు ఇక బీటౌన్లో రీమేక్లు ఓటీటీ రిలీజులతో అక్కడ ప్లానింగ్ బెడిసి కొట్టింది దీంతో శ్రీదేవి వారసత్వాన్ని జాన్వీ కపూర్ నిలబెట్టడం కత్తిమీద సామే అంటున్నారు క్రిటిక్స్